పగలిగా యోధులేరమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసింటూ పోరాటం అందరి కోసం తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసింటూ పోరాటం అందరి కోసం అర చీకటిని తరిమేసి వెలుగైనాడు గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం వది పోరు ప్రవాహం మాది కాదు అని నాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు ముందు తూజనం గది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసి నాడు రమలకై అవమానాలను భవించి నిలిచిన బలమై భావితరాల బతుకులు మోసుట కొరకై అలసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే నౌకరి ఆయన రాతే నువ్వు పొందే పదవైన ఆయన పెక్షే జై భీం జై భీం గుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం జై భీం జన గుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం వది పోరు ప్రవాహం యువన్యాయవాదులకు దిశానిర్దేశం చేసేలా అనంతపురం జేఎన్టీయు ఆడిటోరియంలో యువ న్యాయవాదుల సదస్సును నిర్వహిస్తున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వైఎన్ భట్టి పాల్గొన్నారు. వీరితో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దుర్గా ప్రసాదరావు, జస్టిస్ మన్మధరావు, జస్టిస్ సురేష్ రెడ్డి, జస్టిస్ శ్రీనివాసరెడ్డి, జస్టిస్ బి శ్యాంసుందర్, జస్టిస్ ఆకుల వెంకటశేష సాయి పాల్గొని యువ న్యాయవాదులకు ఉపయోగపడేలా పలు అంశాలపై తమ అనుభవాలను పంచారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్వీఎన్ భట్టి భారతదేశ అభివృద్దిలో న్యాయవాదులు పోషించాల్సిన పాత్రపై సమగ్రంగా మాట్లాడారు. A few thoughts I have about the role we can play in building a prosperous Bharat. Please look at the last few words of the topic. Prosperous Bharat. The topic has two portions. First is rule of law, and the next one is role of advocates in the building prosperous Bharat. In an era of Googling,
there is no depth to information. Best way to complete the speech is to pick up the best of the anecdotes recorded in the ancient history, continue to say, I was great, I was great, I was great. The purpose is not what I was. The purpose is what I am going to be, how I am going to be, when I am going to do that. When I say I, it is referable to the fraternity of lawyers.